గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలోని ఉంచాలని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా గోకవరం మండలం రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి సంతకాలు సేకరించారు. అచ్యుతాపురం గ్రామంలో సంతకాల సేకరణ అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా మండలంలో ప్రతి గ్రామాలకు తిరిగిన తర్వాత సంతకాలను జిల్లా కలెక్టర్కు సమర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలబడాలని, ప్రజా సంఘాలు అన్ని కలిసి రావాలని, అన్ని పార్టీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇది గోకవరం మండల ప్రజల ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గోకవరం మండల అధ్యక్షుడు ఉంగరాళ మణిరత్నం, జిల్లా కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, చిన్ని నాగు, విజయకాంత్, నాగేంద్ర, సంతోష్, సూరిబాబు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ దూరం రాజమండ్రి దగ్గర గోకవరం మండలాన్ని. నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా గోకవరం మండలానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కలపడం వల్ల గోకవరం మండల ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర ఆందోళన పడతా ఉన్నారు. నిత్యం తెల్లారితే రాజమండ్రి అనేక పనుల మీద వెళ్తారు. వ్యాపారం పని మీద కానీ, విద్య పని మీద కానీ, వైద్యం పని మీద కానీ, సబ్ కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్ పని మీద కానీ, అన్ని పనుల మీద కూడా వీళ్ళకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి జిల్లాలో కలపాలని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. మరి ప్రతి ఇంటింటికి కూడా మరి పాంప్లెట్ ఇస్తాం, ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలని, అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా సంతకాలు సేకరణ చేయడం జరుగుతూ ఉంది. గత 5 రోజుల నుంచి ఇప్పటికీ 6 గ్రామాల్లో సంతకాలు చేయడం జరిగింది. జనవరి 26వ తేదీన మరి జిల్లాని కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది గోకవరం మండలాన్ని. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణకి ప్రభుత్వం గడిచింది. కాబట్టి ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా గోకవరం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతకాలు చేసి మాకు గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపండి అనే విధంగా అందరూ ముక్త కంఠంతో, ఒకటే అందరిది జెండాలు వేరైనా అందరిది ఒకటే ఎజెండా, అందరూ కూడా రాజమండ్రి జిల్లాలో గోకవరం మండలం కలపాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈరోజు అచ్యుతాపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రతి వీధిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతకాలు పెడుతూ చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్న చెప్తా ఉన్నారు. మరి పార్టీలకు అతీతంగా మరి గోకవరం మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీ నాయకులు, అందరూ కార్మిక సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి తప్పకుండా మన గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపే విధంగా అందరూ కూడా ఐకమత్యంగా చేయి కలిపి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోకవరం మండలాన్ని.